ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము, ఆయన మనలను ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. పునీత పౌలు కొలొస్సీయులకు రాసిన మొదటి లేఖ 1:12-20 వరకు. సహోదరులారా, తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగస్థుల నగుటకు మిమ్ములను యోగ్యులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమింపబడినవి. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము, ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన స్త్రీసభకు శిరస్సు, సమస్తమున ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకమయందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని సిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.